హాయ్ హాయ్ అక్క. మీ పేరు? సాయి కుమార్. నరేష్. ఓకే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. నిబ్బ నిబ్బి అంటే ఏంటి? మీరే. ఇంటర్ పిల్లలు అంటే ఏదో చేద్దాం, ఏమీ చేయలేకున్నా సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. అందుకే చెప్పా. అంతేగా, ఏదో పొడి చేద్దాం అనుకుంటారు, కానీ ఏం మిగిలానని తెలియదు కదా. కానీ ఏం మిగిలానని తెలియదు కదా. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏం మిగిలామని చెప్పి. అప్పుడు వాళ్ళని ఇబ్బంది పిల్లంటాం. అల్ల అక్కడ కూర్చున్న చూడక్క, వాళ్ళని ఇబ్బంది అంటాం. ఈ లైన్ లో 8:30 దాటిన తర్వాత దొరుకుతారక్క. అయ్యో, నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు అని ఒక్కొక్కటి వస్తుంది. ఒకటి వచ్చి నువ్వే నన్ను మోసం చేసావు అంటారు. వాళ్ళందరూ నిబ్బ నిబ్బిలే అంటే అట్లా మాట్లాడుకునే వాళ్ళందరూ అంతేనా? ఈ లైన్ లో అక్క, మేము 1.5 ఇయర్ నుంచి తిరుగుతున్నా, ఇంతమందిని చూసాక మేము నిబ్బ నిబ్బిలేనా? ఇంకా ఎలాంటి వాళ్ళు నిబ్బ నిబ్బి అంటారు? నిబ్బ నిబ్బి చెప్పరా? ఇంకా దొరకలేదు కదా కంటెంట్. ప్రేమ కోసం చచ్చిపోతాం, నువ్వు లేకపోతే బతకలేము, ఎలాంటి చూడడైనా చెప్తారు చూడక్క. వాళ్ళు కూడా నిబ్బంది మీరు ఐడియా లేదక్క. అదే వీడు ఉంటాడు కదా క్యాస్ట్ సంబంధించి ఒక చేస్తాడు గుర్తుందాక, ఆడి పేరు ఎస్ మా కులపొడు అంటాడు. వీడు అన్నా మన కులపొండే అన్న, ఆడు చేస్తాడు చూడు కంటెంట్ సేమ్. అవన్నీ నిబ్బంది పోయేసలే ఫోన్ చేసి. నాకు ఎందుకు ఫోన్ చేయలేదు నువ్వు అంటావు? మీ ఫ్రెండ్స్ లో ఎవరు నిబ్బ నిబ్బి? మా ఫ్రెండ్స్ లోనా? అంటే ఒకప్పుడు ఉండే మేము కూడా ఒకప్పుడు నిబ్బ నిబ్బి స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళమే, కింద దాటిపోయాం కదా. ఇప్పుడు అది మీరు తెలుసుకున్నారా? దాటిపోయా రియలైజ్ అయ్యాం తర్వాత. నిబ్బ అండి ఏంటి, నిబ్బి అంటే ఏంటి? అగా ఇప్పుడు మీద ప్రెజర్ పడుతుంది అనుకోక, మనకి తెలిసిపోద్ది. అంటే 12 టైం వచ్చలేక ఏజ్ వచ్చలేక మనకి మీద ప్రెజర్ పడుద్ది. ఆ టైంలో మనకి క్లారిటీ వచ్చేది, అయితే మనం దాటేసారా నిబ్బ స్టేజ్, ఇంక గ్యాస్ వేయకూడదు. అంటే ఆ క్లారిటీ వచ్చినప్పుడు మనం చూడడం కదా ఇంకా. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్.